వెల్కమ్ టు ట్రో ఫుడ్ కిచెన్ ఏమి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి సో ఈ రోజు మన వీడియోలో ఒక కుర్మా చూపించబోతున్నాను సో అది ఏంటంటారా సో అదే టమాటా కుర్మా అండి సో ఈ టమాటా కుర్మా వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు సో క్విక్ గా ఏమన్నా కర్రీ కావాలి చపాతీలోకి అన్నప్పుడు సో ఏమైనా ఓపిక కానీ లేనప్పుడు అంటే ఈ వెజిటబుల్స్ కట్ చేసే ఓపిక్గా లేనప్పుడు ఈ టమాటా కుర్మాని రెడీ చేసేసుకోవచ్చండి సో దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే కావాలి సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసేసుకోవచ్చు అంటే బయట నుంచి ఇంకేం తేవనవసరం లేదు సో ఈ వీడియోని సో ఈ టమాటా కుర్మాని ఎలా తయారు చేయాలనే విధానాన్ని ఈరోజు మన వీడియోలో చూద్దాం అంతకంటే ముందర మీరు నా ఛానల్ ఛానల్కి మొదటిసారి వస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం మరి సో ఇక్కడ నేను ఒక మందపాటి ప్యాన్ పెట్టుకున్నానండి సో కొద్దిగా అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకున్నాను సో దీ ఇది ఏంటి కొద్దిగా అని అనుకు అనుకోవకండి కొద్దిగా అడుగున నల్లగుందని సో నెయ్యి బాణాలండి ఇది అందుకని ఇట్లా ఉంది సో ఇక్కడ నేను కొద్దిగా జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు సో కొద్దిగా చెక్క వేసేసుకున్నాను అలాగే కొద్దిగా అల్లం తురుము వేసేసుకున్నాను ఇక్కడ అలాగే కొద్దిగా వెల్లుల్లి కానీ వేసేసుకొని వెల్లుల్లి కట్ చేసేసుకొని వేసుకున్నాను సో ఇలా కాకుండా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నా వేసుకోవచ్చు బాగుంటుంది అనమాట సో దీంట్లోనే మనం కొద్దిగా ఆనియన్స్ కానీ వేసేసుకున్నామండి సో ఆనియన్స్ చక్కగా మనకి కుక్ అవ్వాలి సో చక్కగా మనకి పచ్చివాసన పోయేంత వరకు కుక్ అయ్యేంత వరకు ఆనియన్స్ ని చేసేసుకున్నాం మనం చూస్తున్నారు కదా చక్కగా మనం వేయించేసేసుకున్నాము ఇప్పుడు మన కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసేసుకుంటున్నాను సో టమాటోస్ బాగా పండినవి అయితే ఇంకా బాగుంటాయండి సో నేను రెండు మిక్స్ చేసాను సో కొన్ని పండినవి కొన్ని పచ్చివి అట్లా అట్లా వేసుకున్నాను సో ఇక్కడ ఈ లోపల అవి మగ్గే లోపల మనం ఇక్కడ సైమంటేనియస్గా కొద్దిగా కొబ్బరి అలాగే పచ్చిమిరపకాయలు అలాగే జీలకర్ర వేసేసుకొని పచ్చి కొబ్బరి అండి కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి వేసేసుకుంటున్నాను అలాగే దీంట్లో కొద్దిగా సాల్ట్ కానీ వేసేసుకొని సో మెత్తగా మనం మిక్సీకి వేసేసుకున్నాం ఓకే సో ఇప్పుడు కొద్దిగా వాటర్ని కాని యాడ్ చేసేసుకొని ఇంకా సేపు కొద్దిగా మంచి పేస్ట్ లాగా మనం మిక్సీకి వేసేసుకొని ఇది పక్కన పెట్టేసేసుకున్నాం సో ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చేసేస్తున్నానండి ఇక్కడ చూసారు కదా మంచి చక్కగా మన టమాటోస్ కానీ చక్కగా మగ్గిపోయినాయి చాలా బాగుంటుందండి టేస్టీగా చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను ఇక్కడ పసుపు అలాగే ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా పౌడర్ సో మీ కారం సరిపడా వేసేసుకోండి నేనైతే కొద్దిగా తక్కువగానే వేసాను ఎందుకంటే ఆల్రెడీ మనకి అక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా కారం తక్కువగానే వేసుకున్నాను మీకు ఎలా తగ్గి ఉంటే అలా వేసుకోండి సో ఇక్కడ మనం పేస్ట్ కానీ వేసేసుకుంటున్నాము చక్కగా సో చూస్తున్నారు కదా పేస్ట్ కానీ వేసేసుకొని కొద్దిగా వాటర్ని కానీ యాడ్ చేసేసుకొని చక్కగా దీన్ని మొత్తాన్ని కలిపేసేసుకుంటున్నానండి ఈ కొబ్బరి పేస్ట్ అంతా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలో బాగుంటుంది రైస్లో కానీ తినచ్చు కొంతమంది అయితే దోశల్లో కానీ నంచుకొని తింటారండి దీన్ని సో కొద్దిగా వాటర్ని కానీ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది సో దీన్ని మంచిగా కొబ్బరి ఈ టమాటా అలాగే ఆనియన్స్ అన్నిటికీ మొత్తం పట్టే పట్టి ఆ కొబ్బరి పచ్చివాసన అంతా కొద్దిగా పోయేంత వరకు మనం వేయించే మనం ఇట్లా ఉడకబెట్టుకొని కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేసుకొని సో ఇక్కడ నేను కొద్దిగా కర్రేపాకు కానీ వేసేసుకుంటున్నాను ఇంకా పుదీనా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నేను వేయట్లేదు కొద్దిగా కరివేపాకు వేసేసుకుంటున్నాను ఇంకా ఇది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసేయడమే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే టమాటా కుర్మా అనేది రెడీ అయిపోయింది మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మాత్రం తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎలా ఉంది ఈ వీడియో సో ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఇంకా మీకు ఏమన్నా మంచి వెజిటేబుల్స్ రెసిపీస్ కావాలంటే నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చక్కగా నేను అవన్నీ చేసి మీకు ఎలా చేయాలనే విధానాన్ని కానీ నేను మీకు తెలియచేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అందరికీ వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి కొద్దిగా కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ షేర్ కానీ చేయండి ఓకేనా బాయ్